లొల్లి ఏమైందో ఆ వీడియో పెట్టినా అందుకు రానంటుండు జరా ఏమైందిరా ఎందుకు బాలేదా ఇది మంచి పద్ధతి కాదా ఇది రారా ఇగో ఇనో డిలీట్ చేసేసా కావాల్సండి రానన్న ఏమొం చేసుకోరు మీరు ఏమిటండి మీరు మాట్లాడేది మరీ అంత గట్టి గడితే ఏం చెప్తాం వచ్చేసి ఏంటంటే మెల్ల మాట్లాడుతున్నాం అంటే గల్లీలో అందరు మనకు జంతువు చూసినా చూస్తారు ఇలా టాపిక్ ఏంటంటే బబ్బు మొన్న ఉరికిపోయిండు సో అందరు పార్ట్ 2 అంటున్నారు మళ్ళీ ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు వానికి షూట్కి రానంటుండు అంటే వీడియో ఎందుకు పోస్ట్ చేసారు నేను షూట్కి రానంటుండు సో అట్లా అని చెప్పి వాళ్ళ ఇంటికి అయితే నేను వచ్చిన నా ఫోన్ కాల్ కూడా లేపుతలేరు ఇక వీళ్ళే పట్టిరు పెట్టు పెట్టు అన్నారు అసలు ఇంట్లో పోయిన తర్వాత అసలు ఎందుకు రానంటుండు ఏందనేది మనం పోయినాక కనుక్కుందా బాబు లోవాలి ఏడున్నాడు ఏడున్నా మీరేడున్నా నమస్తే ఏ రాని ఎందుకు రానంటుండు ఇక్కడ వెళ్ళున్నాడు అరే లొల్లి ఏమైంది ఆ వీడియో పెట్టినా అందుకు రానంటుండు జరా ఏమైందిరా ఎందుకు బాలేదా ఇది మంచి పద్ధతి కాదా ఇది రారా ఇగో ఇనో డిలీట్ చేసేసా కావాల్సండి రానన్న ఏమని చేసుకోరు మీరు ఏమిటండి మీరు మాట్లాడేది దోస్తు ఎందుకు రమ్మలా చెల్లె చెప్పచ్చు కదా రా చెల్లె అరే సిగ్గుపడక రాలేగురా సో గైస్ ఇక్కడ చూడండి సిగ్గుపడుతుండు బయట ఆడమని వేసుకొని తిరుగుతుండీ ఇంట్లో కూర్చొని సిగ్గేందుకి మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ అంటరా ఓర్రా బాయ్ ఆమె మాలో ఎప్పుడైనా చెప్పు మాలా ఆమె అన్న అడిగేసిన నేను ఆమె అన్ని చెప్పేసింది నాకు ఇది ఎంత చెప్పినా వేస్ట్ చేయ నేను రేపటి వీడియో లేపుతా ఏమేమన్నది ఏమైందిరా వస్తావా రావా ఒకటి చెప్పు చెప్పు రా బాయ్ రాను ఎందుకు రావు రాబోయ్ దోస్తు కాదారా కాలంటే ఆమె అడిగిన ఏమేమి చెప్పిందో నాకు తెలుసు మెసేజ్ అంతా చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ మా నాయన ఎంత గారాభంగా పెట్టావు రా రాత్రి అంతా నీకు ఫోన్ తో ఏమవసరం రా గేమ్ ఆడుకుంటా ఏం గేమ్ ఆడుతున్నావు రాను అంటే అది రెండు రోజుల దాకా ఆమె తోటి గేమ్ ఆడుతున్నావు నేను మస్తు సార్లు అడిగినా ఇప్పుడు పట్టుకొని చెప్పండి ఇప్పుడు చెప్తాను నేను అసలు వాళ్ళు ఏంటంటే మీ మమ్మీకి చాత అయితే లే పని చేయడానికి ఏమైనా ఏం చేయాలి రానంటుండు ఎందుకు వాడు ఎవరితో చాటింగ్ చేసినా నేను అడిగాను అనుకో నేనేమని అంటాడు ఒప్పుకోడు అలాంటి తప్పుడు మాట్లాడితే చూపిస్తాడు అట్లాంటి పంపిస్తాను ఇప్పుడు రాత్రి అంతా ఒకటే ఏడ్చుకుంటా కూర్చున్నాడు నేను అడిగినా మరి నీకు సందకి స్కందగిరి టెంపుల్ సైడ్ మరి అవును ఫ్రెండ్ చెల్లంటే అయిపోద్ది కదరా అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా మరి అలాంటి నేను కూడా డౌట్ పడాల్సి వస్తుంది ఏమ ఈ పనుల్లో కనిపిస్తలేదు చెల్లానికి అక్కారు అక్కను నువ్వు అంటే అంత లేవు దోస్తు అంటే అక్క చెల్లెలు ఉండరు నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా
జీవితం అంటే అంతేరా? ఇన్స్టాగ్రామ్ లాగాడికి ఏం తెలుసు చిన్నపిల్లగాడు, చెవుని పట్టుకుని ఏం అడుగుతున్నావు? విడి లుక్ చూసి మోసపోకుండో ఎదవండో బడవండో వలలో పట ఇది వాస్తవం ఏంటంటే చెడగొట్టింది వీళ్ళు ముగ్గురే. గుల్లాబాద్ నేను చెప్తున్నాను రి బాబు గాని మొన్న మొత్తం అడిగేసిన ఏమైంది రవి అని అడిగిన అన్న మా అమ్మకి చాదన అయితేనే మా అమ్మకు కూడా కోడలు కావాలిగా అన్న నేను ఆమె పట్టుకొస్తా అన్నాడు. అని కూడా రాని మాట ఒక మాట చెప్పు. సరే ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు? అయిపోతుంది అక్క అనుకోని మనమే తప్పుగా అర్థం చేసుకుంటే చూసే జనాలు వాళ్ళకి తప్పుగా మనం అట్లా అంటే అలాంటి ఆలోచనలు వస్తాయి. వీళ్ళ మమ్మీ వాళ్ళు బంజారాల్సిన ఉంటుండే చిన్నపిల్లలు పద్ధతి వాడు 2 కిలోమీటర్ల తర్వాత తిరిగారా అండి? అది 3 కిలోమీటర్లు ఉంది. అడిగిన చెప్పాడు మమ్మీ వెళ్తున్నాను చూస్తే చూడండి. ఉప్పల్ బాలు ఫోటోలు పెట్టుకొని ఉన్నాడు ఇడు. అరే నువ్వు ఏమన్నా మారిపోతున్నావు? అయింది పెద్ద లప్పంగా ఉన్నాడు. తెగించారా ఇప్పుడు ఏమంటారు అంటే నేనైతే ఒకటే చెప్తున్నా, ఏంది వస్తావా రావా నాకు చెప్పు. ఇక్కడ ఊకే ఇంటి దాకా ఆమె కూడా వీడియో తీసుకొస్తా అంటే వస్తా. అమ్మ బాబాయ్ పబ్లిక్ మీద డిపెండ్స్. వాడు చెప్తాడు ఆమె ఛానల్ లో వస్తానే వస్తా అంటున్నా. మా ఫ్రెండ్ నువ్వు నోర్మీ అక్క అయినా చెప్తావా ఇద్దరు వీడు ఏ టైం కి లాస్ట్ సీన్ మీకు చూపిస్తా? 2 o'clock 3 o'clock ఉంటది వీళ్ళు లాస్ట్ సీన్. మమ్మీ రాత్రి సినిమాకి రాగానే బిర్యానీ వండుకోలే ఇట్లాంటి వాళ్ళతో ఉంటేనే ఖరాబ్ అవుతారు. ఏంటంటే పొద్దున 10 బజే డ్యూటీ వదిలేసి 10 బజే చెప్పాలా మళ్ళీ థ్యాంక్స్ అంటారు స్పందన గురించి. పాపం వాడు ఇంత రోజులు వస్తుంది ఏం చేస్తావో ఏమో కదమ్మా. ఏంది చెప్పండి మీరు ఏంది సపోర్ట్ చేస్తురా? వాడు ఆ అమ్మాయి ఛానల్లో వస్తే వస్తా అంటుండు. అరే మీరు ఫ్రెండ్ అంటారా ఇప్పుడు? అంతేగా అంతేగా చెప్తా వీళ్ళ మీద మీరు నమ్ముతున్నామో వీళ్ళ మీద రేప్ కేసులు అవుతాయి ఎందుకంటే చిన్నపిల్లలతో మాట్లాడుతున్నారు. మీరు ఇట్లా చేశారు అరే నేనైతే మీ అందరికి చెప్తున్నా నేను ఏదో ఒకటి వీడియో షూట్ లో రమ్మంటున్నా వస్తావు రావా చెప్పి కథం. నేను నేను ప్రామిస్ చేసి చెప్తున్నా వస్తా కానీ ఆ పిల్లని పట్టుకొస్తా వస్తా. ఆ పిల్లి ఏమైతే చెప్పురా దోస్ అయితే చెప్పురా చెల్లైతే వేస్ట్ ఉబ్బర్ ఏం చెప్పేవరా ఆమెకి రానియా మరి అంత గట్టిగడితే ఏం చెప్తాం?